సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాసి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లు, ఆపై పాణ్యులు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. నిజానికి విగ్రహం క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటిదని, చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునః ప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణన్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు. పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూల విరాటుని దర్శించుకుని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే, కానీ ఇక్కడి స్వామి మూర్తిని 9 రకాల విష పదార్థాలతో బోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, 9 అని, పాషాణ అంటే విషం, ఖనిజం అని అర్థాలు ఉన్నాయి. బోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి 9 విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9టిని సేకరించి ఈ నవపాషాణ్ణి చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు, పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్ఠరోగం నయమయ్యేదని అంటారు. ఈ విగ్రహానికి శ్వేత పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని, గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు. వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీన తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు, కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే గట్టిలింగం, గుర్రం పన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబీ నవరసం, కౌరీ పాషాణం, శీలై పాషాణం ఇలా 9 రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారని కొందరంటారు. ఆ మూలికల కోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని అంటారు. అందుకే పళని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుపట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం.